అందరికీ నమస్కారం. పెదరాజు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఎవరైతే ప్యాకేజీ ఇస్తూ తన జేబులు నింపుతారో వాళ్ళకి జై కొట్టే నీవు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి నీది కాదు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి దగ్గర వాచ్మెన్గా పనిచేసే వ్యక్తికి ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్ను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తక్షణమే సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని చెప్పేసి తప్పుడు కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ నువ్వు నిన్న మీటింగ్ పెడితే తిప్పి కొడితే 100 మంది కూడా లేరు ఆ మీటింగ్లో. అదేవిధంగా నేను సీనియర్ నాయకుడిని అని చెప్పేసి డప్పు కొట్టుకుంటూ ఉంటావు. నువ్వు సీనియర్ నాయకుడివి అయితే, తెలుగుదేశం పార్టీకి పనిచేసే వ్యక్తివి అయితే, నీవు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే కనీసం నువ్వు ఎక్కడైనా ప్రచారం చేసావా అంటే లేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్లకి నువ్వు ఓటు వేయించావా అంటే లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారిని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు విమర్శిస్తే నీవు నీ వెనకలో ఉన్నటువంటి సైన్యం ఏ ఒక్కరైనా సరే శ్రీధర్ రెడ్డి గారిని విమర్శించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నీ పని పొద్దు మునుగులు మా నాయకుడిని విమర్శించే పనే నీ పని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే ఏకైక వ్యక్తి ఒక శక్తి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈసారి 2024 ఎన్నికల్లో నిలబడతాడు, కలబడతాడు, ఢీ కొడతాడు, తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నాలాంటి తెలుగుదేశం పార్టీ చిరుతపులు ఉన్నంత వరకు నీలాంటి గుండెనక్కలు ఎంతమంది వచ్చినా సరే పల్లె రఘునాథ్ రెడ్డి గారి వెంట్రు కూడా పీకలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ విమర్శిస్తే ఎంతటి నాయకునైనా సరే సహించేది లేదని చెప్పి ఖబర్దార్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై పల్లె రఘునాథ్ రెడ్డి గారు.